హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పనిచేయడానికి భారీ స్థాయిలో గ్రామీణ ఆఫీసర్ ఉద్యోగాలను రిక్రూట్ చేయడానికి ఇప్పుడే నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల చేశారు. సొంత గ్రామంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. 45,000 రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి అర్హతలు ఏంటి, వయసు ఏంటి, పరీక్షా విధానం ఏంటి, సిలబస్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూసి అప్లై చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకోసం కష్టపడి 2 to 3 hours పాటు వర్క్ చేసి ఈ యొక్క వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ మీరు ఏం చేస్తున్నారంటే వీడియోని చూస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేసి మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అని కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భారీ స్థాయిలో మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, అలాగే స్టాఫ్ అసిస్టెంట్ అంటే ఏంటంటే గుమస్తా ఉద్యోగాలు అండి, క్లర్క్ ఉద్యోగాలు అని చెప్పేసి కూడా చాలామంది పిలుస్తూ ఉంటారనమాట. ఈ పర్టికులర్ జాబ్స్ని రిక్రూట్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఈ వెబ్సైట్లోనే మనకైతే పెడుతూ ఉంటారనమాట. ప్రస్తుతానికైతే మనకి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్ చేస్తారు. రిమైనింగ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ రోజు నైట్ లోపు కానీ రేపు కానీ మీకైతే పోస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మనకి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా కామన్గా అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు కూడా తప్పకుండా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రీవియస్గా అన్ఎకడమిక్ గేమ్ చేంజింగ్ ప్లాట్ఫామ్ అయిన నెక్స్ట్ లెవెల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. వాళ్ళు రీసెంట్గా కొత్త ప్రోడక్ట్ అయినటువంటి ఏఐ పవర్డ్ రెజ్యూమ్ బిల్డర్ని అయితే లాంచ్ చేశారు. గైస్, నెక్స్ట్ లెవెల్ రెజ్యూమ్ బిల్డర్ అనేది కటింగ్ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి విత్ ఇన్ మినిట్స్లోనే డిఫరెంట్ జాబ్స్కి ఉపయోగపడే విధంగా ప్రొఫెషనల్ స్టైల్లో మీకు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ట్రస్ట్ మీ గైస్, చాలా ఈజీగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ రెజ్యూమ్ బిల్డర్ని ఉపయోగించడం ద్వారా మిగతా అప్లికేషన్స్తో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది. విత్ ఇన్ 3 to 5 minutes కొన్ని స్టెప్స్ని మీరు ఫాలో అవడం ద్వారా సో మీరు మంచిగా రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే బిజినెస్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్కి మీరు అప్లై చేసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం కోఆపరేటివ్ రిలేషన్స్ రోల్కి సంబంధించి కూడా మీకు రెజ్యూమ్ కావాలనుకుంటే సో మీరు జస్ట్గా ఆ యొక్క సింపుల్ ఫార్మాట్ని సో ఎంటర్ చేయడం ద్వారా అక్కడ ఏ అయితే మనకి తీసుకుంటుంది, ఏ తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టు సో మీకు రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసి పెడుతుంది. గైస్, ఫైనల్గా మీకు వరల్డ్ క్లాస్ రెజ్యూమ్ కావాలి, డ్రీమ్ జాబ్ కొట్టాలి, అన్ని జాబ్స్కి ఉపయోగపడే విధంగా రెజ్యూమ్ కావాలనుకుంటే నెక్స్ట్ లెవెల్ బై అన్ఎకడమీ వాళ్ళకి సంబంధించిన రెజ్యూమ్ బిల్డర్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తాను. సింపుల్ స్టెప్స్ అనేవి ఫాలో అవడం ద్వారా మీరు రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ రెజ్యూమ్ బిల్డర్ అనేది మీకు ల్యాప్టాప్తో కానీ డెస్క్టాప్తో కానీ యాక్సెస్ చేయడానికి అయితే వీలు పడుతుంది. నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను గైస్, ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మార్చ్ 30, 2023 నుంచి ఏప్రిల్ 15, 2023 వరకు మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. హౌ టు అప్లై వీడియో కావాలంటే డెఫినెట్గా ఎక్కువ మంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నట్లయితే హౌ టు అప్లై వీడియో అయితే రేపు చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మీకు మే లేదా జూన్ 2023 అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఈ జిల్లాకు సంబంధించి టోటల్ మనకి 32 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ఓపెన్ వాళ్ళకి సంబంధించి 24 వేకెన్సీస్ ఉన్నాయి. పిఎస్ఈఎస్ అంటే ఎవరైతే ఆ యొక్క సంస్థలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి సెపరేట్ 8 వేకెన్సీస్ అయితే కేటాయించారు. టోటల్ మనకి 32 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ మనకి ఏంటంటే 24 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మనం సో పరీక్ష రాసి ఎంపిక అయితే అవడం జరుగుతుంది. అదైతే గమనించాలి. సో ఈ విధంగా మీ యొక్క జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి తెలియజేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కంప్లీట్గా మీరైతే తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకున్నట్లయితే మంత్లీ మీకు 45,000 రూపీస్ శాలరీ అయితే పేమెంట్ వస్తుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించి మాత్రమే మీరు లోకల్ కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖ అనుకోండి, విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో దానికి మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మనకి విజయనగరం సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఓన్లీ విజయనగరం అభ్యర్థులు మాత్రమే లోకల్ కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1/1/2023 నాటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఏళ్ళు, फिजिकली हैंडिकैप्ड अभ्यर्थुలకు 10 మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే ఇచ్చారు। ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు ఫార్మసీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు। దీంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి తెలుగు లోకల్ లాంగ్వేజ్ మీకు డెఫినెట్గా అయితే వచ్చి ఉండాలి కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు। అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి చెప్తున్నారు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట। సో ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా వీళ్ళైతే ఏమీ అడగట్లేదు, కేవలం మీకు ఏంటంటే కంప్యూటర్ ఆపరేట్ చేయడం అయితే కొద్దిపాటి అవగాహన అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి మినిమం ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి। సో గాయస్ మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్స్ అయితే కంప్లీట్ చేస్తారు। ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది। ఇంటర్వ్యూ చూసుకుంటే మీకు 12.50 మార్క్స్కి అయితే ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి 0.25 అంటే మీకు 1/4 అయితే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట। సో దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే మీకు టోటల్గా 60 మినిట్స్ అయితే టైం ఇస్తారు। ఇందులో మనకి టోటల్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయి, టోటల్ మార్క్స్ మీకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది। ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఇచ్చారు। 0.25 మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ మీకు అయితే చెప్పాను కదా। సో ఇందులో మంచి మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా 1:4 నిష్పత్తి చొప్పున మిమ్మల్ని సో ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తామని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ అని చెప్తున్నారు। అయితే మనకి ఈ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఏ జిల్లా అభ్యర్థులకి ఆ జిల్లాలోనే మీకు సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి విజయనగరం సంబంధించి నేను అప్డేట్ చెప్తున్నాను కాబట్టి విజయనగరం అండ్ విశాఖపట్నం అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు। మీ జిల్లాలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు। సో గాయస్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది। ఏప్రిల్ 15 వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి। దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ మరియు బీసీ క్యాండిడేట్స్కి 590 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్సర్విస్మెన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 413 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంది, ఆన్లైన్లోనే పే చేసి అప్లై చేసుకోవాలి గాయస్। తర్వాత మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేశాను। సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కామన్గా అయితే ఉంటాయి, ఏవైతే మనకి అవసరం ఉన్నటువంటి ఉంటాయో సో వాటి గురించి మాత్రం మనం డిస్కస్ చేద్దాం। దీనికి కూడా మనకి 15 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది, మే లేదా జూన్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది। టోటల్ మీకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। సో ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి మీరైతే ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి। దీనికి సంబంధించి కూడా మనకి 45,000 రూపీస్ శాలరీ పేమెంట్ అయితే ఉంటుంది। ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అంటే మీ జిల్లాకు సంబంధించి మీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇచ్చారు। ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 to 30 వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు। రిలాక్సేషన్స్ కూడా కామన్గా అయితే ఉంటే మనం ప్రీవియస్గా అయితే డిస్కస్ చేస్తాం కదా, ఆ విధంగానే మనకైతే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు। ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం ఎవరైతే 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారో అంటే డిగ్రీ బీటెక్ ఫార్మసీ ఫినిష్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। ఒకవేళ మీకు 60% మార్కుల కన్నా తక్కువ వచ్చినా కూడా పర్వాలేదండి। సో 55% మార్కులతో ఎవరైతే కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు। ఈ యొక్క కామర్స్ గ్రాడ్యుయేషన్ లేకపోతే సో మీరు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు। దీంతో పాటు మీకు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ సో అదైతే మనకి మ్యాండేటరీ అయితే కాదు, ఒకవేళ మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు। సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే దీనికి కూడా మనకి సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది। దీంట్లో కూడా మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, టోటల్ మీకు 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది। ఇంటర్వ్యూ మీకు 12.50 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు। నెగిటివ్ మార్క్స్ కూడా మీకు 0.25 అయితే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అంటే మీకు 1/4 అయితే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి। ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే మీకు టోటల్గా 60 మినిట్స్ పాటు మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు। 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి అంశాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు। నెగిటివ్ మార్క్స్ మీకు 0.25 అయితే ఉంటాయని చెప్పేసి మనకి డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు। వన్స్ ఇది ఎవరైతే క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో 1/4 నిష్పత్తిలో అంటే 1:4 నిష్పత్తిలో మీకు ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు। దీనికి కూడా మనకి సేమ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి, ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఆ జిల్లాలోని మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇస్తున్నారు। సో అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా కామన్ అండి, ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తాం కదా, అదే ఫీజు అయితే ఉంటుంది గాయస్। తర్వాత మనకి ఇక్కడ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేనైతే డౌన్లోడ్ చేశాను అనమాట, చూడండి ఇక్కడ మనకి దీనికి కూడా మనకి ఏప్రిల్ 15 వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట। ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే విజయనగరం జిల్లాకు సంబంధించి చెప్తున్నానండి, మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత సో మీ జిల్లాకు సంబంధించినటువంటి నేమ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక అప్పుడు నేను హౌ టు అప్లై వీడియోతో పాటు ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇందులో మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇందులో మనకి మేనేజర్ జాబ్స్ మాత్రం తక్కువ అయితే ఉన్నాయి। 45,000 రూపీస్ శాలరీ పే చేస్తారండి। దీనికి కూడా మనకి ఏ జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి। ఇది మనకి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి नोटिफिकेशन काबट्टी आ अभ्यर्थुलु मात्रमे अप्लाई अनेदी चेसुकोवाल्सि अयिते उंटुंदी। दीनिकि कूडा मनकि 18 टू 30 एज लिमिट इच्चारु, रिलैक्सेशन्स अदनंगा अयिते उंटायि। ओके, एडुकेशनल क्वालिफिकेशन डीटेल्स चूसुकुन्नट्लयिते मिनिमम 65% मार्कुलतो ग्राड्युएशन फिनिश चेसिना अप्लाई चेसुकोवच्चु। ई योक्क क्वालिफिकेशन लेकपोते 55% मार्कुलतो एवरैते कॉमर्स ग्राड्युएट्स उन्नारो वाळ्ळु कूडा अप्लाई चेसुकोवच्चु। प्रिफरेंस एवरिकि इस्तारंटे कंप्यूटर नॉलेज उन्नटुवंटि कैंडिडेट्स की अयिते प्रिफरेंस इस्तामनि चेप्पेसि चेप्तुन्नारु। सेलेक्शन प्रासेस विषयानिकि वच्चिनट्लयिते कामन गा उंटुंदंडि 100 मार्क्स की अयिते मीकु एग्जाम उंटुंदी। इंटरव्यू मीकु 12.50 एग्जामिनेशन अदि एदैते मनकि इंटरव्यू उंटुंदो इंटरव्यू अयिते उंटुंदनि चेप्पेसि चेप्तुन्नारु। नेगेटिव मार्क्स कूडा मीकु 0.25 नेगेटिव मार्क्स अयिते उंटायि। सो मन की एग्जामिनेशन पैटर्न विषयानिकि वच्चिनट्लयिते 100 क्वेश्चन्स 100 मार्क्स 60 मिनट्स पाटु मीकु टाइम ड्यूरेशन इस्तारु। इंग्लिश लांग्वेज रीजनिंग क्वांटिटेटिव एप्टिट्यूड संबंधिंचिन अंशालु अयिते उंटायि। सो दींट्लो एवरैते क्वालिफै अयिनटुवंटि कैंडिडेट्स उन्नारो वाळ्ळंदरिकी कूडा 1:4 निष्पत्तिलो मीकु इंटरव्यूकी अयिते कॉल चेस्तारु। एग्जाम कूडा मीकु एक्कड उंटुंदंटे कनुक विजयनगरम विशाखपट्टणम अनि चेप्पेसि इच्चारु। ई जिल्लाकु संबंधिंचिनटुवंटि कैंडिडेट्स की आ जिल्लालोने मीकु एग्जामिनेशन सेंटर्स अयिते उंटायि। अप्लिकेशन फीस को मन की कामन अंडी जनरल बीसी कैंडिडेट्स की 590 रूपये, एससी एसटी फिजिकली हैंडीकैप्ड वाली 413 रूपये अप्लिकेशन फीस अयिते उंटुंदी। सो इदे फ्रेंड्स ओवराल गा मनकी डिस्ट्रिक्ट कोआपरेटिव बैंक नुंची रिलीज़ अयिनटुवंटि नोटिफिकेशन डीटेल्स। प्रस्तुतानिकैते मनकी विजयनगरम जिल्लाकु संबंधिंचिनटुवंटि नोटिफिकेशन्स अयिते वच्चायि अन्नमाट। सो मी योक्क जिल्लाकु संबंधिंचिन नोटिफिकेशन्स वच्चिन वेंटने कूडा मीकु खच्चितंगा मन टेलीग्राम लो अपडेट चेस्तानु। अलागे सो मीकु वीडियोस कूडा पोस्ट चेस्तानु। आ वीडियोस अन्नी कूडा मिस काकुंडा चूसेंदुकु वीडियोनि लाइक चेसि, चानल नि सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान तप्पकुंडा याक्टिवेट चेसुकोंडी। थैंक यू सो मच, हैव अ नाइस डे।